Hi friends, welcome back to our channel. Ivalti video lo munakkada poppu charu ela prepare cheyalo chupipothunnanandi. Idi okkasari mee try cheyandi. Chala tasty ga malli malli prepare chesukovalanipinche recipe anamata. Kakapothe nenu cheppe quantity, nenu cheppe chinna chinna tips tho follow avithe meeku correct ga munakkada poppu charu anedi perfect ga vastundandi. So video ni start cheseddam. Munduga oka bowl teeskoni andulo oka cup daaka కందిపప్పు తీసుకోండి. ఈ కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసిన తర్వాత 3 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను కుక్కర్లో అయితే చేయట్లేదండి, నార్మల్గానే ఉడికించుకుంటున్నానండి. సో ఇలా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మనకి త్వరగా కుక్ అవ్వాలంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను కదా, ప్లేట్ పెట్టేసుకోవడం వల్ల మనకి త్వరగా అనేది పొంగుతుంది అన్నమాట. సో ఈలోపు మనం మునక్కాడలని అన్నీ సమానంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇలా అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసి పెట్టుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా పెట్టేసుకొని దీనికి దారం చుట్టుకోవడం ఒక పద్ధతి అండి. ఇలా దారం చుట్టేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి ఈజీగా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. విడిగా వేసుకోవడం ఏంటంటే మొత్తం కూడా బాగా ఉడికిపోయి అంత కరెక్ట్గా రాదండి. సో ఇలా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా దారం చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం ఈ టిప్ అన్నమాట. సో ఇలా నేను పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. సో ఇలా మనకి పొంగొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది. మరోవైపు కొంచెం చింతపండు తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి, ఎక్కువ పులుపు ఉండదు. దీనిని ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలండి. ఇది కనుక త్వరగా నానాలంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి 50% ఉడికిన తర్వాత మునక్కాడలు అనేది వేసుకోవాలండి. సెంటర్లో పెట్టుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకోండి. అలాగే చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మనకి వేసిన తర్వాత ఒక్కసారి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు పడుతుంది అన్నమాట. సో మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, ఇక్కడ కుక్ అయిపోయింది అన్నమాట మునక్కాడలు అనేది. వీటిని నేను సపరేట్గా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ పప్పు ఉంది కదండి, దీన్ని పక్కకి తీసుకొని పప్పుగుత్తి సహాయంతో కానీ లేదా గెరటితో కానీ దీన్ని పూర్తిగా మెత్తగా చేసుకోవాలండి. వీలైనంత వరకు ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, వీటిని బాగా కలుపుకుంటూ ఆ వాటర్ అనేది ఈ పప్పులో యాడ్ చేసుకుందాం. సో నేను ఫుల్గా మొత్తం తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఫుల్గా తీసేసుకున్నాం కదా. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం. నేను ఇక్కడ మిర్చి ఎక్కువ యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్, అలాగే కరివేపాకు ఇవన్నీ సన్నగా స్లైసెస్గా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసేసి హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అలా ఎంతవరకు అంటే మనకి ఒక పొంగు అయితే రావాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. సో ఇలా మనకి చూడండి, ఇక్కడ పొంగు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మునక్కాడలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మరొక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఈలోగా ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పోపు దినుసులు అనేది వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి.
अलागे ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి అప్డే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరేపాకు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ కరేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం మరిగించుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవడమేనండి సో ఇలా వేసేసి ఒకసారి గరిటతో మిక్స్ చేసుకొని 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి ఈ స్టేజ్ లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి సూపర్ ఫ్లేవర్ సూపర్ టేస్టీ అనేది వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ మునక్కాడ పప్పు చారు అనేది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్